एपीएससीएसी నిర్వహించాలి అనుకున్న వీడియో కాన్ఫరెన్స్ పై ఉత్కంఠ నెలకొంది. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు కలెక్టర్లు ఎస్పీలు హాజరవుతారా అనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన ఎస్సీసీ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలనుకున్నారు. అయితే ఎన్నికల నిర్వహణపై ఇప్పుడు వీడియో కాన్ఫరెన్స్ అవసరం లేదని ఇప్పటికే ఎస్సీసీకి స్పష్టం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో ఎస్సీసీ నిర్వహించాలి అనుకున్న వీడియో కాన్ఫరెన్స్ ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సిద్ధమయ్యారు. దీంతో నిమ్మగడ్డకు సీఎస్ నీలం సాహ్ని లేఖ రాశారు. పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలన్న ఎస్సీసీ ఆలోచన గొప్పదని, అయితే కరోనా ఇంకా అదుపులోకి రాలేదని, గ్రామీణ ప్రాంతాల్లో యాక్టివ్ కేసులు ఇంకా ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. పోలీసులు అధికారులు అంతా కరోనా వ్యాప్తిని నియంత్రించే విధుల్లో ఉన్నారని, ఇలాంటి సమయంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సన్నాహక సమావేశం సరికాదని అభిప్రాయపడ్డారు. ఇవాళ జిల్లా యంత్రాంగాలతో ఎస్సీసీ తలపెట్టిన వీడియో కాన్ఫరెన్స్ అవసరం లేదని లేఖ రాశారు నీలం సాహ్ని. జగన్ సర్కార్ వైఖరిపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్కు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. పొరుగు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నా ఏపీలో మాత్రం కరోనా పేరుతో అడ్డుకునేందుకు ప్రభుత్వం చూస్తోందన్నారు ఎస్సీసీ. తనకు ప్రభుత్వం వైపు నుంచి సహకారం ఉండటం లేదని వెల్లడించారు. ఎన్నికల నిర్వహణపై వివిధ పార్టీల ప్రతినిధులు వెల్లడించిన అభిప్రాయాలను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారాయన. స్వయం ప్రతిపత్తి కలిగిన ఎస్సీసీ లాంటి సంస్థలను చిన్నబుచ్చే విధంగా ప్రభుత్వం అధికారులను ప్రోత్సహిస్తోందని ఆరోపించినట్టు తెలుస్తోంది. గవర్నర్తో భేటీ అయిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ సుమారు 45 నిమిషాల పాటు చర్చలు జరిపారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. పిఎంఆర్, భోగి, ఎస్సీసీ షెడ్యూల్ ప్రకారం అయితే జిల్లా కలెక్టర్లు ఎస్పీలందరితో కూడా 13 జిల్లాలకు సంబంధించిన జిల్లా యంత్రాంగాలతో జిల్లా స్థాయి అధికారులతో పూర్తి స్థాయి ఎన్నికలను, అంటే ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి, దానికి సంబంధించిన సమాయత్తం చేసేందుకు ఎస్సీసీ షెడ్యూల్ని ఫిక్స్ చేసుకుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందరినీ సమాయత్తం చేసేందుకు ఈ రోజు 3 గంటల నుంచి 5 గంటల వరకు, అంటే 2 గంటల పాటు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం ద్వారా అందరినీ ఎన్నికలకు సమాయత్తం చేసే దిశగా, ప్రణాళికలను రూపొందించుకునే దిశగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడానికి షెడ్యూల్ ఫిక్స్ చేసుకుంది. కానీ ఈరోజు ఉదయం నుంచి కూడా చాలా ఈ అంశానికి సంబంధించి కొంత సందిగ్ధత నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటువంటి వీడియో కాన్ఫరెన్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అవసరం లేదు. పూర్తిగా జిల్లా యంత్రాంగం కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా చాలా బిజీగా ఉన్న పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఇక వీడియో కాన్ఫరెన్స్ అనేది అవసరం లేదన్న విషయాన్ని చాలా స్పష్టంగా ఎస్సీసీకి సిఎస్ నీలం సాహ్ని లేఖ ద్వారా ప్రభుత్వానికి సంబంధించిన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ గవర్నర్కి ఎస్సీసీ ఫిర్యాదు చేశారు. మరొకవైపు కోర్టుకు కూడా ఇవే అంశాలని అఫిడవిట్ రూపంలో కోర్టు కూడా వెళ్లే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు షెడ్యూల్ ప్రకారం ముందుగా ఫిక్స్ చేసుకున్న ఎస్సీసీ ముందుగా ఫిక్స్ చేసుకున్న షెడ్యూల్ ప్రకారం వీడియో కాన్ఫరెన్స్ జరుగుతుందా లేదా అన్న ఉత్కంఠత అయితే అటు పరిపాలనా వర్గాల్లో చాలా స్పష్టంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ మనకందుతున్న సమాచారం మేరకైతే ఇంకా ఆ తరహా ఛాయలేవి ప్రస్తుతం ఈ వీడియో కాన్ఫరెన్స్కు సంబంధించి ఎస్సీసీ నిర్వహించతలబెట్టిన వీడియో కాన్ఫరెన్స్కు సంబంధించిన ఆ ప్రక్రియ ఏదైతే ఏది ఇంకా ప్రారంభం కాలేదు. మరొకవైపు జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో అలాగే క్షేత్రస్థాయి అధికారులతో స్పందన కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మరొకవైపు రివ్యూ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో మొత్తంగా చూసుకుంటా ఉంటే ఈ ఒకవైపు ఎస్సీసీ మరొకవైపు ప్రభుత్వం వీళ్ళ మధ్య జిల్లా కలెక్టర్లు మరొకవైపు జిల్లా ఎస్పీలు కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూస్తూ ఉంటే ఎస్సీసీ ఈరోజు ఏదైతే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం ద్వారా పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన గ్రౌండ్ని సమాయత్తం చేసేందుకు, అధికారులను సమాయత్తం చేసేందుకు ఏదైతే ఫిక్స్ చేసుకుందో అది జరిగే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే సీఎస్ కూడా లేఖ రాసిన నేపథ్యంలో అధికారులు ఎవరు, జిల్లా కలెక్టర్లు కావచ్చు, ఎస్పీలు కావచ్చు, వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొనే అవకాశాలు దాదాపు లేనట్టుగానే కనిపిస్తుంది. మరొకవైపు సీఎం కూడా ఈ కలెక్టర్ల కాన్ఫరెన్సు స్పందన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్లు జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ మొత్తం మీద
కూడా చూసుకుంటూ ఉంటాయి. ఇప్పటికే సిఎస్ రాసిన లేఖని బేస్ చేసుకుని కోర్టుకి అఫిడవిట్ రూపంలో ఫైల్ చేసే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరొకవైపు ఈ మిగతా జిల్లాలకు సంబంధించిన అధికారులు కూడా ఎవరూ వీడియో కాన్ఫరెన్స్ కూడా హాజరు కాలేదన్న విషయాన్ని కూడా కోర్టు దృష్టికి ఎస్సీసీ తీసుకువెళ్లే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తోంది భోగి. ఓకే, థ్యాంక్ యూ పిఎంఆర్.